హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పంజాబ్లోని జలంధర్లో ఒక ఉపాధ్యాయురాలు తన పదమూడేళ్ల విద్యార్థిని తన కుండలిలో ఉన్న మంగ్లిక్ దోషాన్ని అందగమించడానికి వివాహం చేసుకుంది జలంధర్లోని బస్తీబావా ఖేల్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది పూజారి చూపిన మంగ్లిక్ దోషం కారణంగా తనకు పెళ్లి కాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని మహిళా పోలీసులకు తెలిపింది దోష లేదా లోపం నుండి బయటపడేందుకు ఆమె మైనర్ అబ్బాయితో లాంఛన ప్రాయ వివాహం చేసుకోవాలని పూజారి సూచించాడు యువతి ట్యూషన్ క్లాస్లో విద్యార్థిని ఆయన పదమూడేళ్ల బాధితుడిని వరుడిగా ఎంపిక చేశారు ట్యూషన్ కోసం వారం రోజుల పాటు తన ఇంట్లోనే ఉండాలని ట్యూషన్ టీచర్ బాలుడి తల్లిదండ్రులకు చెప్పారు బాలుడి ఇంటికి తిరిగి వచ్చిన జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చింది ఈ విషయాన్ని బాధితురాలి తల్లిదండ్రులు వెంటనే ఖేల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు టీచర్ మరియు ఆమె కుటుంబ సభ్యులు హల్దీ మహిందీ వేడుక మరియు సుహగ్రాత్ తో బలవంతంగా వివాహ ఆచారాలను నిర్వహించారని ఫిర్యాదులో పేర్కొన్నారు తర్వాత ఉపాధ్యాయురాలు ఆమె కంకణాలు పగలగొట్టి వితంతుగా ప్రకటించబడింది సూచించిన ఆచారాలను పూర్తి చేయడానికి కుటుంబం సంతాప సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది అక్రమ నిబంధనలతో బాలుడు బలవంతంగా పనులు చేయించుకున్నాడని బాధిత కుటుంబీకులు పోలీసులకు తెలిపారు ఫిర్యాదు తర్వాత నిందితుడు ఉపాధ్యాయుడు పోలీస్ స్టేషన్కు కు విషయాన్ని బయటకు తీయడానికి ప్రయత్నించినట్టు దర్యాప్తులో తేలింది బాధిత మహిళ ఒత్తిడితో బాధిత కుటుంబం ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని వచ్చింది బస్తీ బావా ఖేల్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గగన్ దీప్ సింగ్ పోలీసులు ఫిర్యాదును స్వీకరించాలని ధృవీకరించారు అయితే రెండు పార్టీల మధ్య రాజీ తర్వాత అదే ఉపసంహరించబడింది అయితే ఈ సంఘటనపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ గా స్పందించి విచారణకు ఆదేశించారు డిఎస్పీ జలంధర్ గుర్మీత్ సింగ్ మాట్లాడుతూ బాలుడు మైనర్ కావడంతో అతన్ని నిర్బంధంలో ఉంచడం చట్టవిరుద్ధం కాబట్టి కేసు దర్యాప్తులో ఉంది నిందితుడు టీచర్ పైన ఆమె పైన ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి